ప్రిస్ ద దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక ఈ ఉదయపు వేళ దేవుడు మనతో మాట్లాడబోయేటటువంటి వచనము నూట ఇరవై ఎనిమిదవ కీర్తన రెండవ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు ప్రైజ్ ద లాడ్ నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదవు కష్టపడి ఆర్జించినటువంటి సొమ్ము ఏదైతే ఉందో అది నీ కష్టార్జితము నువ్వెంతో కష్టపడి పనిచేసి సంపాదించుకున్నటువంటి ధనము దానిని అనుభవించాలి అంటే దేవుని యొక్క కృప కావాలి ఈరోజు చాలామంది ప్రజలు ఎంతో కష్టపడి సంపాదిస్తున్నారు కానీ ఆ సంపాదించినటువంటి ధనం ఏదైతే ఉందో అది వారి ఇల్లు చేరట్లేదు ప్రియ సహోదరి సహోదరుడా నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించాలి అంటే దానికి దేవుని యొక్క కృప కావాలి దేవుడు ఎప్పుడైతే నీకు సహాయకుడిగా ఉంటాడో ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తావో ఆయన నీకు తోడై ఉండి నీ కష్టార్జితము వృధా కాకుండా నీ కష్టార్జితము హాస్పిటల్ పాలు కాకుండా నీ కష్టార్జితము అనవసరమైన ఖర్చులకు పోకుండా ఆయన నీ కష్టార్జితము చుట్టూ కంచె వేసి కాపాడతాడు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా మీ కష్టార్జితము మీరు కష్టపడి సంపాదించినది నిలకడగా ఉండాలి అంటే అది మీకు ఉపయుక్తంగా మేలుకరంగా ఉండాలి అంటే ఆ కష్టార్జితాన్ని మీరు అనుభవించాలి అంటే దానికి దేవుని యొక్క కృప కావాలి ఎవరైతే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి దేవుని మాటకు విధేయత కలిగి లోపడతారో వారందరి జీవితంలో దేవుడు వారి కష్టార్జితాన్ని దేవిస్తానంటున్నాడు వారి కుటుంబంలో చక్కగా వారి పిల్లలు వలీవ మొక్కల వల్ల చక్కగా భోజనపు బల్ల చుట్టూ కూర్చుంటారని వాక్యం వ్రాయబడి ఉంది నీ జీవితం సంతోషకరంగా సమాధానకరంగా మేలుకరంగా అనేక మందికి మార్గదర్శకంగా ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మనం దేవుని ఆశ్రయించాలి దేవుని మాట వినాలి దేవుని మార్గంలో నడవాలి ఇది ఎప్పుడైతే మీరు చేయగలుగుతారో ఖచ్చితంగా మీకు మేలు అవుతుంది ఈ ఉదయపేళ్ళు ప్రభు మాట్లాడుతున్నారు ప్రభువా నా చి నీ చిత్తమే నా జీవితంలో జరిగించయ్యా నా చిత్తం కాదు తండ్రి నా ఇష్టం కాదయ్యా నీ ఇష్టం నాకు ఎంతో మేలు తింటుంది నీ ఇష్టం జరిగినప్పుడు అది నాకు మేలుకరంగా మార్చబడుతుంది అనవసరమైన ఆలోచనలు వ్యర్థమైన తలంపులు నా జీవితంలో ఏవైనా ఉంటే వాటిని తొలగించి సమాధానకరమైన సంతోషకరమైన స్థితి మాకు అనుగ్రహించమని మీరు ప్రభుని అడిగినట్లయితే అది మీకు తప్పకుండా మేలు అవుతుంది ఈ ఉదయపు వేళ ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాటను బట్టి ఈరోజంతా కూడా ప్రభు మనకు తోడయుండు చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రం ప్రభావ పరిశుద్ధాత్మ తండ్రి కృపామయడా దయామయడా జీవం కలిగిన ఎస్సయ్య అయ్యా అన్ని బిడ్డలతో మీరు మాట్లాడి ఉన్నారు నిశ్చయముగా నీవు చేతుల కష్టార్జితము అనుభవించదవు అని అవునయ్యా మా కష్టార్జితం పరుల చేరకూడదు తండ్రి మా కష్టార్జితము వృధాగా హాస్పిటల్ పాలు కాకూడదయ్యా మా కష్టార్జితము అనవసరమైన ఖర్చులకు పోకూడదు నాయన మీరు మా ఎడల కృప చూపించి నీ సహాయం అనుగ్రహించి బిడ్డలందరికీ కూడా మీరు తోడై ఉండి వారి కష్టార్జితమును వారు అనుభవించున్నట్లు వారికి వారి కష్టార్జితము ఉపయుక్తంగా మార్చబడినట్లు మీరే కృప చూపించమని నీ కాపుదల దయచేయమని కంచె వేసి కాపాడమని ప్రార్థిస్తున్నాను వారికి అనుగ్రహించిన బిడ్డలను బట్టి వారికిచ్చిన స్వాస్థ్యమును బట్టి వారికి ఇచ్చిన ఉద్యోగ వ్యాపారములను బట్టి వారికి అనుగ్రహించిన ప్రతిదీ నీ నామములకు మహిమకరముగా దీవించబడాలి నాయన ప్రతి విషయంలో కూడా మీరు తోడుగుండండి నాయన అట్లాగే ఈరోజు ప్రభు ప్రయాణాలలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయా వారు చేస్తున్న ఆలోచనలు అయా వారు చేస్తున్నటువంటి పనులు వారు చేస్తున్న వారు తీసుకుంటున్న నిర్ణయాలు సమస్తం అన్ని చిత్త ప్రకారం జరగడానికి సహాయం తెచ్చండి అట్లాగే ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న వారిని దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రతి విషయంలో కూడా నీ దీవిన వారికి అనుగ్రహించండి నాయన అట్లాగే వివాహం కావాల్సిన బిడ్డలకు ఘనమైన వివాహం జరిగించండి నాయన అట్లాగే ప్రభు ఎంతమంది బిడ్డలైతే వ్యాధిగ్రస్తులుగా ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డను దయతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను నీ గాయపడిన హస్తంతో ముట్టండి నాయన వారిని ఇప్పుడే ఇప్పుడే ముట్టండి తండ్రి సంపూర్ణమైన విడుదల వారికి కలుగునట్లు నీ పరిశుద్ధాత్మ కార్యమును తండ్రి మీరే జరిగించి మహిమ పదాన్ని ప్రార్థిస్తున్నాము ప్రతి వ్యాధి నుండి ప్రతి బలహీనత నుండి ప్రతి గలిబిలి నుండి ప్రతి విధమైన చీకటి అంధకార దురాత్మ దుష్ట శక్తుల ప్రభావములన్నిటి నుండి ప్రతి ఒక్క బిడ్డకు ఇప్పుడే గొప్ప విడుదల యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో గాక ఆమెన్ యేసు రక్తమే జయం శిలవ రక్తమే జయం యేసు నామమునకు సంపూర్ణ విజయము అపవాదిక్రియలకు అనంతలయం కలుగును కలుగునుగాక ఆమెన్ ఆమెన్ Amen. Praise the Lord. God bless you all.